అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. హర్ష సాయి ఎట్టకేలకు నోరు విప్పాడు, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. నిజంగా హర్ష సాయి మీద రేప్ కేసుకు సంబంధించి ఎవరైతే యువతి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది, దీనికి సంబంధించి హర్ష సాయి ఎక్కడ, హర్ష సాయి పరారీలో ఉన్నారు, దాంతోపాటు హర్ష సాయి ఫోను, దాంతోపాటు కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నారని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు హర్ష సాయి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిన పరిస్థితి చూద్దాం. దీనికి సంబంధించి ఏం జరగబోతుంది, అసలు హర్ష అరెస్ట్ కాబోతున్నారా, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి దుర్గప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు, మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. హర్ష సాయి అందరికి చూస్తే సోషల్ మీడియా సంచలనం అందరికీ తెలుసు, బట్ గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటే మాస్టర్ గారు, అంటే ఏ టైంలో శాంతి, ఏంటి మదన్ మోహన్, విజయసాయి రెడ్డి అంటూ ఒక కైండ్ ఆఫ్ ది ఒకటి స్టార్ట్ అయిందో, అక్కడి నుంచి ఇలాంటి కేసులు అన్ని వరుస పెట్టి వస్తున్నాయి సార్. అంటే మీరు గమనించారా సార్? గమనించారు. శాంతి, శాంతి, మదన్ మోహన్, లావణ్య, లావణ్య, రాజ్తరుణు, రాజ్తరుణు, దాని తర్వాత జానీ మాస్టర్, జానీ మాస్టర్, ఇప్పుడు హర్ష సాయి, దాంతో పాటు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలు ఎవరైతే, అమ్మాయి కూడా రేప్ కేసు సార్. అంటే ఎన్ని చూస్తుంటే ట్రెండ్ ఒకటి మొదలైంది అనుకోండి, మొత్తం ఇలాగ వరుస పెట్టి వస్తున్నాయి. వీటి గురించి మర్చిపోయారు మీరు సార్? అవును సార్, అవును మర్చిపోయాను. ఆదిమూలం గారిని మర్చిపోయామండి, ఎందుకంటే అదొక దారుణమైన సంచలనం, కుర్రాళ్ళు భయపడిన పరిస్థితి సార్ అది. ఎటుకుడు, ఎందుకంటే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చేసి లేదండి ఇదంతా మేము కాంప్రమైజ్ అయిన పరిస్థితి, ఇవన్నీ చూసుకుంటే సార్ ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నా గానీ చాలా మంది, అంటే ఎలా చూస్తారు వీటన్నిటిని కూడా, మీరు ఎలా చూస్తారు వీటన్నిటితో కూడా ముడిపడి ఉన్నది? డబ్బులతో ఉన్నదండి, రిలేషన్ ఉంది, డబ్బులు, డబ్బులు, అవసరాలు ఉన్నాయి ఒకళ్ళకొక, ఒకళ్ళకొకళ్ళకి అవసరాలు ఉన్నాయి. వీళ్ళ ఒకళ్ళ ద్వారా మ్యూచువల్ బెనిఫిట్ అనమాట, మ్యూచువల్ బెనిఫిట్. ఇప్పుడు హర్ష అసలు ముందు యాక్చువల్ గా నేను ఇంత పేరు ఎలా వచ్చింది చూస్తే చాలా మంచి మంచి విషయాలు, అంటే డబ్బులు, తనకున్న డబ్బులు, వచ్చిన డబ్బుల్ని, యూట్యూబ్ లో వచ్చిన సంపాదించిన డబ్బుల్ని అందరికి పంచేవాడండి. అంటే అఫ్కోర్స్ వాళ్ళు ఏం చేసేవారంటే, యూట్యూబర్లు అతను పడిన వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఒక 10,000 ఇచ్చాడు అనుకోండి ఎగ్జాంపుల్కి, ఆ వీడియో పెడితే 100,000 వస్తుంది అతను. 10% అంటే 10% ఇస్తాడు, కానీ 90% గెయిన్ వస్తుంది. ఓకే, ఒక సాయం చేసినట్టు ఒక ఫ్రిడ్జ్ ఏదో ఇచ్చాడు, లేదంటే పెద్ద ఒక వాళ్ళకి ఏదో ఒక ట్రాక్టర్ కొనిపెట్టాడు అనుకోండి, దానికి ఆ వీడియో పెడితే ఓ 10 ట్రాక్టర్ల అమౌంట్ ఆయనకు వస్తుంది డబ్బులు. ఉదాహరణ చెప్పారన్నమాట. అలాగే బెట్టింగ్ యాప్స్ మీద కూడా అతను చాలా గొడవ ఉందండి. అవును, అంటే బెట్టింగ్ యాప్స్ నేనే చేయట్లేదు, చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లు చేశారు, నేను చేస్తే తప్పేంటని అన్నాడట హర్ష సాయి. ఇటువంటి దాంట్లో ఏంటి, బెట్టింగ్ యాప్ నుంచి ప్రమోట్ చేస్తున్నాడు, ఇతను డబ్బులు సంపాదన జయగా పెట్టినాడు, చాలా మంది జీవితాలతో ఆడుకున్నాడు అని చెప్పేసి కొంతమంది యూట్యూబర్లు ఆ మధ్యన ఇతనితో కొద్దిగా గొడవ పడ్డారండి. ఓకే, ఇప్పుడు చూరా చూస్తే ఇతను మెగా అనే సినిమా తీశాడు. అవును, ఈ మెగా సినిమాలో అందరూ కూడా, అంటే నాకు కూడా అనిపించింది, అంటే అక్కడ మెగా ఒక యూట్యూబర్, యూట్యూబర్ స్థాయి నుంచి ఒక సినిమా హీరో స్థాయికి బాగుంటదేమో అంటే, అంటే అతను అతని భావాలు అన్ని మనం చూపిస్తాం అనుకున్నాం. అనుకునేసరికి చిన్న మనీ అండి, కాపీ రైట్స్ గురించి, అంటే ఆ సినిమా తీసిన కాపీ రైట్స్ ఆ ప్రొడ్యూసర్కి ఇతనికి గొడవ వచ్చింది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో ఏమైందంటే, ఆ బాధితురాలు నేను కూడా మాస్టర్ అవుతాను అందండి, వదిలేసి ఉంటే బాగుండేది, అంటే కార్డు ఇవ్వలేదండి వీళ్ళు ఆరిపోళ్ళు. నేను విన్నది ఏంటంటే, ఆ కార్డు ఇవ్వకుండా ఉండి చూసినందుకు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక కంప్లైంట్ చేసేసింది. అంతకుముందు 6 ఇయర్స్ నుంచి ఎంతో రిలేషన్ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, అది అన్ని చోట్ల తిరిగేవాళ్ళు. మరి అటువంటిది ఈయన ఏం చేశాడు, ఇప్పుడు కాపీ రైట్స్ చాలా డబ్బులు ఉన్నాయి కదా ఇతనికి, కాపీ రైట్స్ అంటే ఏదో కొద్దిగా కాంప్రమైజ్ కాకుండా, ఆ వయసుకు కూడా వాళ్ళు ఏమవుతుందంటే నువ్వు చెప్పేది ఏంటి అని ఆ టైంలో వాళ్ళు పాజిటివ్గా ఆలోచించలేరండి. జాలి మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా, అంటే ఈగో, ఈగో క్లాష్ వల్ల ఇలాంటివి వస్తాయంటారా కొద్దిగా, అంటే ఎవరో ఒకళ్ళు తగ్గితే ఇలాంటి ఇష్యూస్ ఏముండవు, ఎందుకంటే ట్రావెల్ అవుతున్నారు, సినిమా అవ్వచ్చు, లేకపోతే జానీ మాస్టర్ దాంట్లో డాన్స్ కి సంబంధించి ఒక ట్రావెలింగ్ లో నువ్వంత అంటే నువ్వెంత అని వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు యాక్చువల్గా వాళ్ళు కొద్దిగా చిన్నోళ్ళు కాబట్టి ఆ ఈగో వలన నువ్వు చేసేది ఏంటి, ఏం పిగుదో నేను చూస్తాను నా టైంలో ఉంటే, ఆ అమ్మాయి ఏం చేసింది, ఇప్పుడు అత్యాచారం చేసేస్తున్న, అత్యాచారం చేశాడు, మత్తు మంది ఇచ్చాడు, మరి నీకే, మరి నీకు ఎలా అత్యాచారం చేశాడంటే మత్తు మంది ఇచ్చాడు, నగ్గని వీడియోలు తీశాడు, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి చెప్తుందండి. ఇది అంటే ఇవన్నీ ఎంతకాలం తీసి చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తుంది, మరి సినిమా తీసి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తుంది అంటే కాపీ రైట్స్ ఇష్యూ వచ్చింది.
ఇది ఏమైనా అంటే ఏదన్నా బిజినెస్ కి సంబంధించో లేకపోతే లావాదేవీలకు సంబంధించో ఏదన్నా ఇవి మాట్లాడుకుంటే ఏంటి అవి వర్కౌట్ కాకపోతే వెంటనే రేపు లేకపోతే మొత్తం మందు లేకపోతే ఏంటి సెక్షువల్ హెరాస్మెంట్ అంటే కరెక్ట్ కాదు కదండి. అంటే ఇప్పుడు ఎవరైతే మగపిల్ల అంటే చిక్కోటి ప్రవీణ్ గారు ఆయన ఇంటర్వ్యూ చేశారన్నమాట, ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళు చాకపి ఇది వరకు ఆకే నష్టం, ఆ ఆడపిల్ల నేను మన చిన్నప్పుడు ఇప్పుడు మారిపోయింది దాని పీడి ఆయన ఒక బూతు బూతు కాదు బొక్క పడేది మగవాడికే అని చెప్పి చెప్పాడు అని ఆయన మాటలో నేను చెప్పాను. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎవరితోనన్నా బిజినెస్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా ఆడ మగ ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజుల్లో స్వేచ్ఛ స్వాతంత్ర పేరెంట్స్ ఇస్తున్నారు అవును వీళ్ళు కూడా, కానీ ఇప్పుడు నుంచి అసలు ఎవరితో మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ ఒడికిపోయే పరిస్థితి మగపిల్లలకి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి మేబీ దాంట్లో నిజాలు అబద్ధాలు ఎవరు తప్పు కరెక్ట్ మనం వాళ్ళకి వదిలిపెడదాం పోలీసులు ఎవరు కోర్టులకు వదిలిపెట్టచ్చు, బట్ మూవ్ అవడానికి ఏదన్నా అంటే జాగ్రత్తగా ఉండాలి మగపిల్లలైనా ఆడపిల్లలైనా జాగ్రత్తగా ఉండాలనే ఒక సంకేతం అయితే జనాలకు వెళ్తుందండి. వెళ్తుంది కదా అంతే కదా. ఇప్పుడు ఇప్పటికైనా సహజీవనం అంటున్నారండి, కొన్నాళ్ళు కలిసి ఉంటున్నారు వాళ్ళు ఇంకా శారీరకంగా కలుస్తారు అప్పుడు ఆడు సహజీవనం చేసినప్పుడు శారీరకంగా కలుస్తారు ఇద్దరు ఇష్టపడే చేసుకుంటారు అన్ని విషయాలు. కానీ ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే గొడవ వచ్చిందో ఇంకా అప్పుడు ఈ అమ్మాయికి చట్టం సపోర్ట్ ఉంది మరి నీకు ఎన్నాళ్ళు ఏం చేసావు అని అడిగి అనుకోండి అవి ఇప్పటి వరకు నాకు తెలియలేదు ఇప్పుడు తెలిసిందండి ఇలాగ చెప్పడానికి అవకాశం ఉంది అన్నమాట. చూపిద్దామండి ఒకసారి హర్ష పెట్టిన పోస్ట్ కూడా మీరు ఒకసారి వీళ్ళకి మన ప్రేక్షకులకి చూపిద్దాము. అంటే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన పెట్టిన ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ ఎలిగేషన్స్ టు ఎక్స్ట్రాక్ట్ మనీ, ఆ డబ్బుల యొక్క ఆస్తితో చేసింది. యు నో అబౌట్ మీ ద ట్రూత్ విల్ కమ్ సూన్ మై అడ్వకేట్ మిస్టర్ తనికొండ చిరంజీవి విజయవాడ అడ్రస్ దిస్ విల్ అడ్రస్ దిస్ మ్యాట్ ఫర్దర్ అది అంటే ఇంకా అతను అరెస్ట్ అవ్వాలా ఏ విషయంలో లాయర్ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇంకా లాయర్తో మాట్లాడవలసి వస్తుంది. ఒకవేళ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇది ఫైల్ అయింది మొత్తం అన్ని నార్సింగ్లోనే జరుగుతూ ఉంటాయి అన్నీ మొత్తం అందరూ అంటే ఆ ఏరియా అటువంటిది అలా పోస్ట్ ఏరియా అనుకుంటా పోస్ట్ ఏరియా మొత్తం అందరూ అక్కడే ఉంటారు అంటే ఉంటారు ఐటీకి సంబంధించి సినిమా లేకపోతే టీవీకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి మాక్సిమం అక్కడి నుంచే వస్తున్నాయి. పాపం ఆ నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉన్నారండి పాపం దీంతో పాపం అడవిడి అడవిడిగా పాపం ఇది అయిపోయింది మళ్ళీ రేపు ఏమొస్తుంది ఎవరేం తెస్తారని కంగారు పడుతున్నారు వాళ్ళకి కాసిన ప్రమోషన్లు ఎక్కువ ఇవ్వాలి సార్ నార్సింగ్ చాలా కష్టపడి ఉన్నందుకు మన ఏమైనా పార్టీ కూడా ఇవ్వాలి వాళ్ళకి ఆ సిఐ గారికి ఆ ఏరియా ఏసీపీ గారికి. ఓకే సార్ అంటే సార్ ఒకసారి హర్షసాయి విషయం తీసుకున్నట్టయితే సార్ హర్షసాయికి సంబంధించి అందరు కూడా చాలా మంచి అతను ఎందుకంటే అందరికీ హెల్ప్ఫుల్ పర్సన్ అనే దాని దగ్గరే తెలుసు, బట్ ఇలా చేశాడు అని చెప్పి ఒక అమ్మాయి వచ్చి చెప్తుందంటే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి. నిజంగా మీరు దీనికి సంబంధించి మనం చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చా లేకపోతే బిజినెస్ పరమైనటువంటి తేడాల వల్లే మళ్ళీ దీన్ని వేరే రకంగా వెళ్తాయి అని చెప్పి అనుకో అంటే అత్యాచారం అని కానీ అమ్మాయి అంటే ఇప్పుడు ఏం చెప్తుంది అమ్మాయి మంది మత్తు మంది ఇచ్చేసాడని చెప్తుంది అంటే ఇద్దరికి జరిగింది ఫిజికల్ గా వాళ్ళు కలుసుకున్నట్టుగా మాకు అర్థం అవుతుంది అది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పి అంగీకారంతోనే జరిగింది అంగీకారం జరిగిందా లేదంటే ముందు ఇష్టపడ్డారా అన్ని మన పక్కన పెడితే మొత్తానికి ఆ వర్క్ జరిగింది శారీరకంగా కలుసుకున్నారు అది మాత్రం ఆ అమ్మాయి కూడా ఒప్పుకున్నట్టు అయింది కదా మత్తు మంది ఇచ్చి చేశాడు తనకు తెలియని స్థితిలో ఉన్నప్పుడు అతను వెంటనే మొత్తం మన సినిమా టైప్ లో చేశాడు అని చెప్తున్నాడు కాబట్టి మరి నిజంగా అది కానీ ప్రూవ్ అయింది అనుకోండి మన జానీ మాస్టర్ గారు లాగా ఇతను కూడా జైలుకి వెళ్ళవలసి వస్తుంది. ఎంత లాయర్ అది పెట్టుకున్నా సరే ఇతను ఒప్పుకున్నాడు అనుకోండి పోలీసులు పిలిచినప్పుడు అరెస్ట్ అయ్యి కానీ తన ఆవిడ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉండి అంటే నగ్గిన వీడియోలో కొన్ని వీడియోలు తీశాడేమో ఆడ బాగా మాట్లాడుకున్నప్పుడు ఆ వీడియోలు చూపించుకుని ఒకరు చూపించుకున్నారేమో ఇది ఎలా చేసాము ఇది ఎలా చేసాము ఇది చూడు మన ఇద్దరు ఎలా ఉన్నాము అని చూపించిన వీడియోలో అమ్మాయిని బెదిరించడానికి ముందు మంచిగా ఉన్నప్పుడు చూపించి తర్వాత బెదిరించినప్పుడు చూపించాడు అనుకోండి అది అది కేసే కదా క్రైమే కదా అది క్రైమ్ అవుతుంది అది బెదిరించినట్టు. ఒకవేళ ఇష్టంగా ఉన్నప్పుడు ఓకే మరి ఇప్పుడు ఎలా బెదిరించావు ఈ వీడియో ఎలా తీసావు ఇది ఎలా బయటకు వచ్చింది అవన్నీ కూడా వాళ్ళు గూగుల్ టేక్అవుట్ లో కూడా వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా కూడా సైంటిఫిక్ గా కూడా తీసుకుంటారండి. ఓకే టెక్నికల్ సపోర్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటారు. ఓకే ఏదేమైనా ఇటువంటి గొడవలు లేకుండా ఎవరికి వాళ్ళు ఈగోయిజం తగ్గించుకోరు. నాకు అర్థమైంది ఏంటంటే ఈగోయిస్ట్ నువ్వేం చేయగలవు నువ్వేం పేకగలవు ఎప్పుడైతే కొద్ది ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తెలిసిన ఉన్నట్టు మగవాళ్ళు తగ్గితేనే మంచిదండి. ఓకే ఓకే మాస్టర్ గారు చెప్తున్నారు పెద్ద మనిషి తరహాగా అంటే
ఈగోస్ వల్లే ఇలాంటి క్లాషెస్ వస్తాయి. ఎవరన్నా కావచ్చు, అంతకుముందు జరిగిన మన గత కొద్ది రోజులుగా మనం చూస్తున్న ఈ వరుస క్రమాన్ని చూస్తే ప్రతిదీ జరుగుతూనే ఉంది. హర్షసాయికి సంబంధించి నిజంగా అమ్మాయి అలిగేషన్స్ చేస్తుంది హర్షసాయి మీద. దీనికి సంబంధించి హర్షసాయి కూడా డబ్బు కోసమే ఇది ఇదంతా చేస్తున్నారు, నిజం నేనేంటో మీకేంటో తెలుసు, దీనికి సంబంధించి నిజాలు ముందుకు త్వరలో ముందుకు రాబోతున్నాయి. దాంతోపాటు మా లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీని మీద మాట్లాడతారని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరు ఏ విధంగా ముందుకెళ్తారు, జానీ మాస్టర్ లాగా హర్షసాయి రిమాండ్కి వెళ్ళబోతున్నాడా, లేకపోతే ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది.